మై ఛానల్ టుాల్ ఐ బాస్ట్ కంటెంట్ ఈ వీడియోలో మనం డంకీ మూవీ రివ్యూ చూడబోతున్నాం లెట్స్ గోయిన్ టు ద వీడియో షారుఖ్ ఖాన్ తాప్సి పన్ను మెయిన్ లీట్స్ గా యాక్ట్ చేశారు వీళ్ళతో పాటు విక్కీ కౌశర్ బొమ్మ బొమ్మన్ ఇరానీ కూడా యాక్ట్ చేశారు ఈ మూవీ డైరెక్టెడ్ బై రాజ్ కుమార్ హిరానీ ఈ మూవీ మనకి కరెంట్లీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది నాట్ చూసుకున్నట్లయితే షారుఖ్ ఖాన్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఫిఫ్టీ ఆ ఏజ్ ఉన్నప్పుడు చూపిస్తారనమాట ఆయన పంజాబ్ లో ఉంటారు ఆయనకి సడన్ గా ఒకసారి ఫోన్ కాల్ వస్తుంది లండన్ లో ఉన్న తాప్సి పన్ను ఏమో కాల్ చేస్తుంది అనమాట మేము ఇక్కడ ఉండిపోయామో మమ్మల్ని ఎలా అయినా ఇండియాకి నువ్వే తీసుకువెళ్ళాలి అని చెప్పి ఫోన్ చేస్తుంది అసలు తను లండన్ ఎలా వెళ్ళింది అండ్ ఇప్పుడు తను ఓన్గా ఎందుకు రావడం లేదు ఎందుకు షారుఖ్ ఖాన్ హెల్ప్ అడుగుతుంది అన్నది మిగతా స్టోరీ ఫస్ట్ ఆఫ్ సెకండ్ ఆఫ్ అని మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్లో ఏంటంటే మెయిన్గా వీళ్ళు లండన్కి ఎలా వెళ్ళారు అండ్ ఆ లండన్కి వెళ్ళడానికి రీజన్స్ ఏంటి అసలు షారుఖ్ ఖాన్ తాప్సీ పన్ను వీళ్ళందరూ ఎలా కనెక్టెడ్ అన్నది మనకి చూపిస్తారు అలానే సెకండ్ ఆఫ్కి చూసుకున్నట్లయితే లండన్ వెళ్ళాక ఎలాంటి ఇష్యూస్ ఫేస్ అవుతారు అండ్ ఒక ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు లండన్ నుంచి ఇండియాకి ఎలా రావాలి అనుకుంటున్నారు అన్న కాన్సెప్ట్ మీదే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ బాన్ సెకండ్ ఆఫ్ 나한테 రెండు కూడా ఎంగేజింగ్గానే ఉన్నాయి అని అని చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్లో కూడా విక్కీ కౌశల్ క్యారెక్టర్ కానీ తాప్సీ పన్ను బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇలాగా కొన్ని కొన్ని గుడ్ ఎలిమెంట్స్ అన్నవి ఉంటాయి సెకండ్ ఆఫ్లో అలానే అక్కడ ఎన్ని కష్టాలు పడతారు అండ్ ఇమిగ్రెంట్స్ అని చెప్పి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇండియాకి రావడానికి ఎన్ని కష్టాలు పడతారు అన్నది కూడా మనకు చూపిస్తారు సో ఓవరాల్గా మూవీ మొత్తం కూడా ఎంగేజింగ్గా అనిపిస్తుంది పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే షారుఖ్ ఖాన్ బాగానే చేశారు లాస్ట్ టూ మిస్ టూ మూవీస్ మనం చూసుకున్నట్లయితే పతాన్ జవాన్ ఈ రెండు కూడా ఏంటంటే కంప్లీట్గా కమర్షియల్ ఎలిమెంట్సే ఉన్న మూవీ ఈ మూవీ అలా కాదనమాట కంప్లీట్లీ ఎమోషనల్ కనెక్షన్ అండ్ ఫన్ కూడా జనరేట్ చేసే మూవీ అన్నమాట సో కంపేర్ టు ఆ రెండు మూవీస్ కన్నా ఈ మూవీ కొంచెం డిఫరెంట్గా ఉందని మనం చెప్పాలి అండ్ యాక్టింగ్ బాగుంది కానీ కొన్ని ఏరియాస్లోని కొన్ని ప్లేసెస్లో ఆ లిప్సింగ్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఎక్కడో చిన్న మిస్ మ్యాచ్ అయిన ఫీలింగ్ వచ్చింది మేబీ డబ్బింగ్ చెప్పినప్పుడు ఏదో ఇష్యూ అనుకుంటా సో అలా అనిపించింది అండ్ మెయిన్గా షారుఖ్ ఖాన్కి ఈక్వల్గానే తాప్సిపన్ను యాక్ట్ చేశారు తాపసీపన్ను యూజువల్లీ ఇలాంటి మూవీస్ చాలానే చేస్తుంటారు అంటే తనకంటూ ఒక రోల్ కన్ఫర్మ్గా ఉంటుంది ఒక ఇంపార్టెన్స్ ఉన్న రోలే చేస్తారు తను యూజువల్లీ సో అలా చూసుకున్నట్లయితే తాపసీ పన్ను క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది అలానే విక్కీ కౌశల్ ఒక ఎక్స్టెండెడ్ క్యామియో అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన ఉండే టైం ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే ఉంటుంది బట్ అందులో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉన్నట్టే ఉంటుంది అండ్ రీసెంట్గా ఆయనకి బెస్ట్ సపోర్టింగ్ రోల్లో కూడా ఏదో అవార్డు వచ్చింది ఈ మూవీకి గాను అలానే బొమ్మ రాణి మోస్ట్లీ మనం రాజ్ కుమార్ హీరాని మూవీస్ చూసుకున్నట్లయితే బొమ్మ రాణి డెఫినెట్లీ ఉంటారు ఎన్నో మూవీస్ ఆల్మోస్ట్ మునాబాయి లగే త్రీ ఇడియట్స్ ఇలాగా ప్రతి మూవీలో కూడా ఆయన అయితే కన్ఫర్మ్గా ఉంటారు సో అలానే ఈ మూవీలో కూడా ఉన్నారు బట్ అనుకున్న రోల్ ఏంటంటే పెద్ద త్రీ ఈడియట్స్ లేదా రహం ఉన్న బాయ్ అలాంటి మూవీస్లో లాంటి పెద్ద రోల్ కాదు ఒక యావరేజ్ రోల్ అనే చెప్పాలి ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ బాగానే చేశారు డైరెక్ట్ చేసింది రాజ్ కుమార్ హిరానీ ఈయన ప్రీవియస్ మూవీస్ ఫైవ్ మూవీస్ అండ్ ఫైవ్ మూవీస్ కూడా బ్లాక్ బస్టర్స్ అనమాట అంటే మనకి కొన్ని మూవీ ఈ మూవీ కూడా ఏంటంటే వీళ్ళు చెప్పడం అయితే సమ్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ పెట్టారు మూవీకి ఫోర్ ఫిఫ్టీ క్రోర్స్ అయితే ప్రాఫిట్ వచ్చింది ఐ మీన్ వచ్చింది మనీ అని చెప్ మ్యాక్సిమం వచ్చే ఉండొచ్చు మేబీ ఇది కమర్షియల్గా ఒక హిట్ మూవీ కానీ క్రిటిక్ వైజ్ కానీ జనాలకి నచ్చడంలో కానీ అంత రేంజ్కి వెళ్ళదు రాజ్ కుమార్ హీరాని డైరెక్షన్ అంటే ఆ ఫన్ ఒక కాన్సెప్ట్ అండ్ దానిలో చాలా డెప్త్ ఉండే కాన్సెప్ట్ విత్ ఫన్ అన్నదే ఎక్కువ అనమాట మనం పీకే చూసుకున్న త్రీ ఈడియట్స్ చూసుకున్న లగే రహు మున్న బాయ్ ఎంబీబీఎస్ ఇలాంటి మూవీస్ అన్నీ కూడా ఏంటంటే డెప్త్ ఎంత ఉంటుందో దాంతో ఈక్వల్గా ఫన్ అలానే ఉంటుంది దానివల్ల మనకి కనెక్ట్ ఎక్కువ ఉంటుంది కానీ ఈ మూవీలో ఏంటంటే కొంచెం కనెక్షన్ మిస్ అయ్యింది అంటే థియేటర్లో చూడదగ్గ మూవీ కాదని చాలామంది ఫీల్ అవ్వచ్చు ఆ కొంచెం ఎమోషనల్గా మేము ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళకి ఈ మూవీ నచ్చవచ్చు సో డైరెక్షన్ పరంగా Yeah. ప్రీవియస్ మూవీస్ అంతా ఎక్సలెంట్గా అయితే ఈ మూవీ లేదు బట్ డైరెక్షన్ స్టిల్ ఓకే ఓకేకి పాజిటివ్స్ అంటే కాస్టింగ్ మెయిన్గా ఏంటంటే ఆ పెద్ద కాస్ట్ షారుఖ్ ఖాన్ కానీ తాప్సీ పన్ను కానీ బొమ్మని రానీ వికీ కౌశల్ వీళ్ళందరూ కూడా చాలా మంచి యాక్టర్స్ కాస్టింగే ఫస్ట్ ఒక టైప్ ఆఫ్ పాజిటివిటీ తీసుకొచ్చిందని చెప్పాలి ఈ మూవీకి అలానే ఇంకోటి ఏంటంటే స్టోరీ లైన్ ఈ మిగ్రెంట్స్ అన్న వాళ్ళు ఎలా వెళ్తారు అసలు డంకీ అంటే ఏంటి అన్నది యూజువల్లీ ఎవరికి తెలియదు డంకీ అంటే డాంకీ ఫ్లైట్ అంట అంటే ఇల్లీగల్గా ఒక ప్లేస్ నుంచి ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళే వాళ్ళని ఇలా అంటారు మెయిన్గా లండన్ అంటే వాళ్ళు బ్రిటిషర్స్ మన ఇండియాలో ఉన్నప్పుడు అప్పుడు ఈ నేమ్ అన్నది స్టార్ట్ చేసేది అంటే డంకీ 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 అని అంటే డాంకీ ఫ్లైట్ అంటే ఇమిగ్రెంట్స్ ఉంటారు కదా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళు సో ఆ స్టోరీ లైన్ ఏదైతే తీసుకున్నారో అది చాలా బాగుంది అండ్ ఈ స్టోరీ కూడా ఏంటంటే మనకి ఇప్పుడు ప్రజెంట్లో స్టార్ట్ అవ్వదు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో స్టార్ట్ అవుతుంది ఆ టైంలో మన ఇండియాలో జనాలు ఎలా ఉన్నారు అండ్ ఎంతవరకు మనం అబ్రాడ్ మెయిన్గా లండన్ ఇంగ్లాండ్ ఇలా వెళ్తే మనం ఎలా డెవలప్ అవ్వచ్చు అనుకుంటారు అన్న కాన్సెప్ట్ ఏదైతే చూపించారో అది చాలా బాగా చూపించారు బట్ దానికి వెళ్ళడానికి గల వే కూడా అలా ఎలా ఉండాలో అన్నది కూడా మనం ఈ మూవీలో చూపించారు సో డెఫినెట్లీ స్టోరీ లైన్ కూడా నాకు ఒక పాజిటివ్ అనిపించింది చూస్తే డెఫినెట్లీ ఫన్ అని చెప్తాను ఎందుకంటే జనాలు ఎంత లెవెల్కి అయితే రాజ్ కుమార్ మూవీలో ఫన్ అన్నది ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఫన్ అన్నది మిస్ అయ్యింది దానివల్లే కొంచెం అటు ఇటు అయిందేమో అనిపించింది ఎక్కువగా ఈ సీరియస్ నోట్లోనే మూవీ అన్నది వెళ్తుంది చాలామందికి అది ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించకపోవచ్చు దానివల్ల ఈ మూవీ కొంచెం డల్ అయ్యింది మిగతా మూవీస్తో పోల్చుకుంటే అని నాకు అనిపించింది నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే నచ్చింది ఎందుకంటే ఒక స్ట్రాంగ్ స్టోరీ లైన్ ఏదైతే తీసుకున్నారో నాకు ఆ స్టోరీ లైన్ నచ్చింది దాంతో ఒక ఎమోషన్ కనెక్ట్ అయితే నాకు డెఫినెట్లీ వచ్చింది ఎందుకంటే నైన్టీన్ నైంటీ ఫైవ్లోని మన వాళ్ళు ఈ డబ్బులు ఎలా అయినా సంపాదించాలి అని చెప్పి ఎలా వెళ్ళాలి అనుకున్నారు అంటే డైరెక్ట్గా వీసాస్ దొరకపోవడం దానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఇంగ్లీష్ అన్నది రాకపోవడం ఆ ఇంగ్లీష్ నేర్చుకునే క్రమంలో వాళ్ళు చేసే కామెడీ అదంతా చాలా బాగుంటుంది అలానే వాళ్ళు ఇమిగ్రేషన్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తారు కదా వీసా ఇంటర్వ్యూస్ ఆ టైంలో కూడా చాలా ఫన్ అన్నదే జనరేట్ చేశారు ఆ ఫన్ బియాండ్ ఏంటంటే ఆ ఎమోషన్ ఏదైతే కావాలనుకుని వెళ్ళారో బట్ ప్రతి దగ్గర కూడా ఆ ఫెయిల్యూర్ అన్నది రావడం అండ్ వికీ కౌశల్ ఒక వేరే విధంగా ఏంటి అది సూసైడ్ చేసుకోవడం ఇలాగ ప్రతి ఒక్కటి కూడా ప్రతి స్టేజ్లో కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ అండ్ చాలా బాగుంటుంది అసలు నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎన్ని కష్టాలు పడ్డారు మేబీ ఇప్పుడు అలా ఉండలేదేమో నాకు తెలీదు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మనకి ఇమిగ్రెంట్స్ లాగానే ఉండిపోతే ఎన్ని ఇష్యూస్ ఫేస్ అవుతారు అండ్ అలానే వాళ్ళ కంట్రీలో ఎలా ఫీల్ అవుతారు ఎంతమంది జనాలు ఇల్లీగల్గా వస్తే మాకు జాబ్స్ లేవు అని వాళ్ళు ఫీల్ అవుతారు అండ్ షారుఖ్ ఖాన్ ఒక కోర్ట్ సీన్ ఉంటుందన్నమాట ఆ కోర్ట్ సీన్ అయితే కొంచెం చాలా ఇల్లాజికల్ గా అనిపించింది ఎందుకంటే జడ్జే అబద్ధం చెప్పు అన్నట్టు మాట్లాడతారు అనమాట నాకు అది కూడా కొంచెం ఎక్కలేదు ఇవన్నీ కూడా సైడ్ పెడితే మాత్రం డెఫినెట్లీ మూవీకి మనకి ఒక ఎమోషనల్ కనెక్ట్ అన్నది వస్తుంది ఎందుకంటే చూపించిన విషయాలు అలాంటివి అండ్ ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ హోమ్ టౌన్ వచ్చి ఉండాలి అనిపిస్తుంది అంటే హోమ్ కంట్రీ ఏదైతే మన ఇండియా ఉందో అక్కడికే రావాలనిపిస్తుంది అనే ఒక మెయిన్ దాని మీదే ఇది చూపించారు అండ్ మీ ఆ ఇమిగ్రెంట్స్ అలాగ వెళ్ళినప్పుడు ఇల్లీగల్గా ఎన్ని కష్టాలు ఆ దానిలోనే ఎంతో మంది చనిపోతూ ఉంటారు అది కూడా ఈ మూవీలో చూపించారు సో నాకైతే కాన్సెప్ట్ వైస్ చాలా బాగా నచ్చింది ఈ మూవీ మీరు కూడా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది చూడండి వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ యోగా She's signing off to beachkey to be honest with you.